అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం వెనపోసపల్లి గ్రామంలో ఈ రబీ సీజన్లో వేరుశనగ పంట సాగు చేయడం జరిగిందని, సాగు చేసినప్పుడు నుండి అడవి పందులు, జింకలు, నెమళ్లు మరియు ఉడతలు, ఎలుకలు, కుందేళ్ల నుండి పంటను కాపాడుకోవడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నామని స్థానిక రాజారాం రెడ్డి తెలిపారు. చివరకు సోలార్ ద్వారా ఏర్పాటు చేసుకున్నామని, కానీ అక్కడ జంతువులు వేరుశనగ కాయలు పూర్తిగా తినడం వల్ల నష్టం జరిగిందని, కావున వెంటనే వ్యవసాయ అధికారులు, ఫారెస్ట్ అధికారులు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి సోలార్ సిస్టమ్ సబ్సిడీ రూపంలో అందజేస్తే రైతులందరికీ ఉపయోగపడుతుందని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా వీటిపైన ఆలోచన చేసి సబ్సిడీ రూపంలో అందజేయాలని కోరారు. ఈ సోలార్ ప్లాంట్, సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ అడవి పందులు, నెమళ్ళు, కుందేలు, జింకలు, కుందేళ్ళు, ఉడతలు, ఎలుకలు ఈ పంటలను బాగా నష్టం చేస్తున్నాయి. ఈ 60 రోజుల నుండి కాయ పిందె ఏర్పడినవి. ఈ పిందె ఏర్పడినప్పటి నుంచి ఇవన్నీ తినేస్తున్నాయి. వీటిని రక్షించడం కోసం సోలార్ ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఈ సోలార్ ఏర్పాటు చేసుకోవడానికి ఎకరాకు దాదాపు 3000 రూపాయలు అయినా ఖర్చు అవుతున్నది. ప్రభుత్వం ఏ విధంగా ఇలాంటి సబ్సిడీ రూపంలో అందజేయడం లేదు. బయటనే ప్రైవేటు వ్యక్తుల దగ్గర కొనుగోలు చేసి ఏర్పాటు చేసుకున్నాం. అయినా కూడా ఏదో ఒకటి విధంగా ఈ పందులు లోపలికి దూరి పూర్తిగా అక్కడక్కడ నష్టం చేసినాయి. కాబట్టి వెంటనే ఫారెస్ట్ అధికారులు, వ్యవసాయ అధికారులు ఈ వేరుశనగ పంటను నష్టం చేసిన వాటిని పరిశీలించి వెంటనే ఆ రైతుకు నష్టపరిహారం ఇవ్వాలి. అంతేకాకుండా ఈ సోలార్ కానీ యంత్రాలు కూడా ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఇచ్చే పర్మనెంట్గా ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తాత్కాలికంగానే ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ప్రభుత్వమే ఈ నష్టపరిహారము, ఈ సోలార్ సంబంధించి సబ్సిడీ రూపంలో రైతులకు అందజేయాలని కోరుతున్నాను.